నాకు అంటే రీసెంట్ టైం నా మనసుకు నచ్చి చేసిన సినిమా ఇది. అంటే కొన్ని సినిమాలు చేసేస్తాం, ఈ సినిమా ఇట్లా కమర్షియల్ గా ఉంటది దీనికి, అలా కాకుండా ఈ సినిమా ఒక చిన్న, అంటే నాకు చిన్న సినిమాలు చాలా ఇష్టం. అవును, నాకు నేను బిగినింగ్ చేసిందంతా చిన్నవాళ్ళతో, అట్లాగే కాంపాక్ట్ లోనే, కాంపాక్ట్ చిన్న సినిమా, కాన్సెప్ట్ సినిమా. అవును, అందరూ అవైలబుల్ ఉంటారు, టక 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 కెమెరా పెడుతుంటే టక టక ఫాస్ట్ గా అవుతుంటుంది. అట్లాంటి దీనిలో ఈ మంచి రోజులు వచ్చే అనే సినిమా నా మనసును అంత టచ్ చేసింది. అంటే దీనికి కూడా బెస్ట్ మ్యూజిక్ అను కూడా, మిగిలిన అందరు టెక్నీషియన్స్ వాళ్ళు ఎఫర్ట్ పెట్టి అంత ఫాస్ట్ గా చేసినా సరే క్వాలిటీ అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసాం. ఇది ఏదో సరదాగా ఊరికే టైం పాస్ కోసం చేసిన సినిమా కాదు, సినిమా చూసిన తర్వాత అర్థం అవుతుంది ఇందులో ఇంత మ్యాటర్ ఉందా, బాధిస్తారు అని మాత్రం 100% అంటారు. ఎందుకంటే కొన్ని సినిమాలు మనకు చెప్పేస్తే మనం ఎంత మన గురించి చెప్పుకున్నా మనం మోసం చేసుకోలేం, మన వర్క్ ఏంటో మన సినిమా చెప్పేస్తుంది. ఇది ఏ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది, ఎలా వెళ్తుంది అనేది 100% షూర్ షాట్. అంటే ఇది నేను ఏ సినిమా బ్లాక్ బాస్టర్లు అయిపోద్ది, సూపర్ హిట్లు అయిపోద్ది, దుమ్ము దులిపేస్తుంది అని చెప్పండి. ఫస్ట్ అసలు ఏంటంటే మంచి సినిమా తీసామనే ఫస్ట్ సాటిస్ఫాక్షన్ నేను అవ్వాలి. ఈ మంచి సినిమా అనేది రేంజ్ అనేది జనంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. నిజమే, అది 10 రోజులు ఆడినా మంచి సినిమా, 1 వీక్ ఆడినా మంచి సినిమా, 100 రోజులు ఆడినా మంచి సినిమా. యాక్చువల్లీ దానికి మీ సినిమాలో ఎగ్జాంపుల్స్. నేను అందుకనే నాకేంటంటే బ్లాక్ బాస్టర్ లో హిట్లు అనేది నాకు తెలియదు, జనంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు హిట్ చేస్తారు. ఫస్ట్ అసలు నా టేబుల్ మీద నుంచి సరే నేను ఒక మంచి వంట చేశా, మంచి వంట పెట్టబోతున్నాను, ఇది తింటారు అని నాకు తెలిసి నమ్మకంతో పెడుతున్నా, అది టేస్ట్ తింటారు, ఎక్కువ మంది తింటారా తక్కువ మంది తింటారా ఇంకా డిసైడ్. ఫస్ట్ నా టేబుల్ మీద నేను సాటిస్ఫాక్షన్, నాకు డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ హ్యాపీ, డార్లింగ్ నీకు నచ్చిందా సినిమా, సూపర్ డార్లింగ్ అన్నాను. అట్లా నా టీమ్ కి ఫస్ట్, నా చుట్టుపక్కల వాళ్ళకి నచ్చితే జనాలకు నచ్చుద్ది. ఫస్ట్ నా చుట్టుపక్కల వాళ్ళే నా జడ్జెస్, నా ఫ్రెండ్స్ కానీ నాతో వర్క్ చేసేవాడు కానీ వీళ్ళందరూ సినిమా చూస్తారు. వాళ్ళే సినిమా చూసి డార్లింగ్ బాగుంది డార్లింగ్, ఇది బాగాలేదు, ఇది బాగుంది, వాళ్ళే జడ్జెస్, వాళ్ళు చెప్పింది ఓహో ఇది ఎందుకు బాగుంది అది ఉంచుకుంటా, ఇది బాగాలేదు అన్నాడంటే ఎందుకు బాగాలేదు, అలా ఆలోచించి చేసుకుంటా. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ అన్నమాట. అంటే అందుకని అనమాట, దిస్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ ఆడియన్స్ అందరికి బాగా కనెక్ట్ అవడానికి రీజన్ ఇది అన్నమాట. నా పర్స్పెక్టివ్ అది.